ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఓ బ్రోకర్ ఓ వ్యక్తి కిడ్నీని విక్రయించి సొమ్ము చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కిడ్నీ తీసుకొని డబ్బు ఇవ్వకపోవడంతో సంఘటన బయటపడింది. నాగవెంకటేశ్వరరావు అలియాస్ బాబు కొన్నేళ్లుగా కొండపల్లిలో ఉంటున్నాడు. ఇతనికి భార్య భార్గవితో పాటు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. నాగవెంకటేశ్వరరావు స్వగ్రామం మంగళగిరి. ఇతని కుటుంబం కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఉంటుంది. గతంలో నాగవెంకటేశ్వరరావు రెవెన్యూ లీగల్ పుస్తకాలు విక్రయించేవాడు. మొదట్లో వ్యాపారం బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత కరోనా కారణంగా కష్టాలు వెంటాడాయి. గతంలో చేసిన అప్పులు చెల్లించలేకపోయాడు. అప్పుల వాళ్ళు తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. వ్యాపారం లేక డబ్బు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అప్పుల బాధ తట్టుకోలేక తన కిడ్నీని అమ్మి బాకీ సొమ్ము చెల్లించాలని నిర్ణయించుకున్నాడు నాగవెంకటేశ్వరరావు. దీంతో అప్పు ఇచ్చిన వ్యాపారులకు ఇదే అవకాశంగా మారింది. వైద్యం చేయాల్సిన డాక్టర్లు వ్యాపారులుగా మారిపోయారు. విజయవాడకు చెందిన స్వర హాస్పిటల్ వైద్యులు బ్రోకర్ల సహకారంతో నాగవెంకటేశ్వరరావు కిడ్నీ తీసి అమ్ముకున్నారు. ఆ సమయంలో బాధితుడితో పాటు అతని భార్యతో కూడా ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. అయితే కిడ్నీని ఇచ్చిన నాగవెంకటేశ్వరరావుకు మొత్తం 30 లక్షలు ఇస్తామని చెప్పి కేవలం 2 లక్షలు మాత్రమే చేతిలో పెట్టి ఆపరేషన్ అనంతరం అతన్ని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత కూడా నాగవెంకటేశ్వరరావుకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వకుండా డబ్బు ఇవ్వాలని అడిగిన అతన్ని బెదిరించారు సదరు బ్రోకర్లు. దీంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించాడు. అంతటితో ఆగని బ్రోకర్లు తమకు కిడ్నీ విక్రయించిన విషయాన్ని బయటపెడితే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణాకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో విజయవాడ పోలీసులు ఆ బాధితుడిని స్టేషన్కు పిలిపించి మరో 5 లక్షలు తీసుకో, ఈ కేసు విషయం ఇప్పటి నుంచి మర్చిపో అంటూ రాజీ పత్రాలపై సంతకాలు చేయించి 5 లక్షలు ఇప్పించారు. బాధితుడికి రావాల్సిన 30 లక్షల్లో కేవలం 13 లక్షలు మాత్రమే ముట్టడంతో మరోసారి పోరాటానికి దిగాడు. ఈ ఘటనపై ఎన్టీవీను ఆశ్రయించిన బాధితుడు సంచలనమైన విషయాలు బయటపెట్టాడు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండానే తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదనను చెప్పుకొచ్చాడు. కొండపల్లికి చెందిన మంద రామ్మోహన్, భరోత్ రమేష్ వ్యాపారస్తులు. వీరి నుంచే నాగవెంకటేశ్వరరావు కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. అయితే ఆ డబ్బు సమయానికి చెల్లించలేకపోవడంతో సదరు వ్యాపారులు నాగవెంకటేశ్వరరావుపై ఒత్తిడి తీసుకురాగా సరదాగా తన కిడ్నీని అమ్మి మీ డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న భరోత్ రమేష్ రామెళ్ల నరేష్ అనే వ్యక్తితో కలిసి విజయవాడకు చెందిన స్వర హాస్పిటల్లోని డయాలసిస్ టెక్నీషియన్ జుజ్జువరపు రాజేష్ వద్దకు వెళ్లగా కిడ్నీ మార్పిడికి కావలసిన టెస్టులన్నీ చేశాడు. నాగవెంకటేశ్వరరావు కిడ్నీని ఇతరులకు విక్రయించేందుకు అనుకూలంగా రిపోర్ట్లు రావడంతో గతేడాది జులై 10న ఆపరేషన్ చేసి మరో వ్యక్తికి విక్రయించాడు. ఈ ఆపరేషన్ను స్వర ఆసుపత్రి వైద్యుడు అన్వేష్ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా మరో వ్యక్తికి మార్పిడి చేశాడు. సొంత కుటుంబ సభ్యులకు కిడ్నీ మార్చాలన్న అనుమతి తప్పనిసరి. సుమారు 4 నెలల ప్రక్రియ తర్వాత గానీ కిడ్నీ మార్పిడికి అనుమతి రావు. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు ఎటువంటి నియమాలు పాటించకుండా కిడ్నీ మార్పిడి చేసిన స్వర ఆసుపత్రిపై చర్యలు తీసుకోవడంతో పాటు అతనికి ఇస్తా అన్న డబ్బులు ఇప్పించాలని బాధితుడు కోరుకుంటున్నాడు. ఈ స్టేట్ డివైడ్ అవ్వడం వల్ల కొంత బిజినెస్ లాస్ అయ్యాను. 18 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో ఉన్నాను సార్. ఈ ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ పూర్తిగా పతనం చేసేసింది. 4 నుంచి 5 లక్షల రూపాయలు అప్పులు పాలయ్యాను. ఈ 4 నుంచి 5 నా పేరు ఇసులూరు వెంకటనాగేశ్వరరావు. నా పేరు అందరు అలియాస్ బాబు అంటారు. ఈ స్టేట్ డివైడ్ అవ్వడం వల్ల కొంత బిజినెస్ లాస్ అయ్యాను. 18 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో ఉన్నాను సార్. ఈ ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ పూర్తిగా పతనం చేసేసింది. 4 నుంచి 5 లక్షల రూపాయలు అప్పులు పాలయ్యాను. ఈ 4 నుంచి 5 నా పేరు ఇసులూరు వెంకటనాగేశ్వరరావు. నా పేరు అందరు అలియాస్ బాబు అంటారు. ఈ స్టేట్ డివైడ్ అవ్వడం వల్ల కొంత బిజినెస్ లాస్ అయ్యాను. 18 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో ఉన్నాను సార్. ఈ ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ పూర్తిగా పతనం చేసేసింది. 4 నుంచి 5 లక్షల రూపాయలు అప్పులు పాలయ్యాను. ఈ 4 నుంచి ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఓ బ్రోకర్ ఓ వ్యక్తి కిడ్నీని విక్రయించి సొమ్ము చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కిడ్నీ తీసుకుని డబ్బు ఇవ్వకపోవడంతో సంఘటన బయటపడింది. నాగవెంకటేశ్వరరావు అలియాస్ బాబు కొన్నేళ్లుగా కొండపల్లిలో ఉంటున్నాడు. ఇతనికి భార్య భార్గవితో పాటు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.
నాగ వెంకటేశ్వరరావు స్వగ్రామం మంగళగిరి. ఇతని కుటుంబం కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఉంటుంది. గతంలో నాగ వెంకటేశ్వరరావు రెవెన్యూ లీగల్ పుస్తకాలు విక్రయించేవాడు. మొదట్లో వ్యాపారం బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత కరోనా కారణంగా కష్టాలు వెంటాడాయి. గతంలో చేసిన అప్పులు చెల్లించలేకపోయాడు. అప్పుల వాళ్ళు తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. వ్యాపారం లేక డబ్బు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అప్పుల బాధ తట్టుకోలేక తన కిడ్నీని అమ్మి బాకీ సొమ్ము చెల్లించాలని నిర్ణయించుకున్నాడు నాగ వెంకటేశ్వరరావు. దీంతో అప్పు ఇచ్చిన వ్యాపారులకు ఇదే అవకాశంగా మారింది. వైద్యం చేయాల్సిన డాక్టర్లు వ్యాపారులుగా మారిపోయారు. విజయవాడకు చెందిన స్వర హాస్పిటల్ వైద్యులు బ్రోకర్ల సహకారంతో నాగ వెంకటేశ్వరరావు కిడ్నీ తీసి అమ్ముకున్నారు. ఆ సమయంలో బాధితుడితో పాటు అతని భార్యతో కూడా ఖాళీ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. అయితే కిడ్నీని ఇచ్చిన నాగ వెంకటేశ్వరరావుకు మొత్తం 30 లక్షలు ఇస్తామని చెప్పి కేవలం 2 లక్షలు మాత్రమే చేతిలో పెట్టి ఆపరేషన్ అనంతరం అతన్ని ఇంటికి పంపించారు. ఆ తర్వాత కూడా నాగ వెంకటేశ్వరరావుకు ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వకుండా డబ్బు ఇవ్వాలని అడిగిన అతన్ని బెదిరించారు. ఇక దీంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించాడు. అంతటితో ఆగని బ్రోకర్లు తమకు కిడ్నీ విక్రయించిన విషయాన్ని బయటపెడితే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి ఆనాకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో విజయవాడ పోలీసులు ఆ బాధితుడిని స్టేషన్ కు పిలిపించి మరో 5 లక్షలు తీసుకో, ఈ కేసు విషయం ఇప్పటి నుంచి మర్చిపో అంటూ రాజీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. బాధితుడికి రావాల్సిన 30 లక్షల్లో కేవలం 13 లక్షలు మాత్రమే ముట్టడంతో మరోసారి పోరాటానికి దిగాడు. ఈ ఘటనపై ఎన్టీవీను ఆశ్రయించిన బాధితుడు సంచలనమైన విషయాలు బయటపెట్టాడు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండానే తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆవేదనను చెప్పుకొచ్చాడు. లాక్డౌన్తో తన కుటుంబాన్ని పోషించేందుకు దిక్కులేని పరిస్థితిలో మరోవైపు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో స్వయంగా తన కిడ్నీ అమ్ముకున్న వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. 30 లక్షల రూపాయలు ఆశ చూపి తన దగ్గర నుండి కిడ్నీని తీసుకొని 13 లక్షల రూపాయలు చెల్లించి మిగతా డబ్బులు ఇవ్వడం లేదంటూ కూడా ఒక బాధితుడు మీడియాను ఆశ్రయించడం ఇప్పుడు విజయవాడతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశం మారింది. ప్రస్తుతమంతో బాధితుడు ఉన్నాడు, తనతో మాట్లాడదు. అసలు ఏం జరిగిందండి, ఈ ఒకసారిగా మీరు మీడియాని ఆశ్రయించడం కారణం ఏంటి? సార్, నా పేరు ఇస్మూరు వెంకట నాగేశ్వరరావు. నేను లాక్డౌన్కు ముందు హ్యాపీగానే ఉండేవాడిని సార్. లాక్డౌన్ తర్వాత నా వ్యాపారం మొత్తం చాలా లాస్ అయిపోవడం వల్ల కొంచెం 4 నుంచి 5 లక్షల రూపాయలు అప్పులయ్యాను. ఈ అప్పుల వారు చాలా భయంకరంగా ఒత్తిడి చేశారు. నా కిడ్నీ అమ్మాయిని మీ అప్పులు తీరుస్తాను, దయచేసి కొంచెం వెయిట్ చేయండి అన్నాను. నెక్స్ట్ డే ఆ అప్పుల వాళ్ళు ఒక కిడ్నీ బ్రోకర్ని తీసుకొచ్చారు. పేరు రామేల నరేష్ సార్. ఆ రామేల నరేష్ కొండపల్లి అతను తీసుకొచ్చాడు. అతన్ని తీసుకొస్తే అతను తీసుకెళ్ళి నన్ను విజయవాడ స్వరా హాస్పిటల్లో డయాసిస్ టెక్నీషియన్ జుజువరపు రాజేష్ గారిని పరిచయం చేశాడు. ఆ జుజువరపు రాజేష్ గారు నాకు ప్రాసెస్ చెప్పారు. కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు అయిపోయిన తర్వాత మీకు 30 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తాము. అందులో మీ అప్పులు ఉన్నాయి అంటున్నారు కదా, అప్పులు పైన ఒక 25 లక్షల రూపాయలు మిగులుతాయి, ఇంకా తర్వాత మీ లైఫ్ మీది అన్నట్టుగా. అయితే ఇప్పుడు మీకు టెస్టులు జరిగిన తర్వాత అది పాస్ అయితేనే. ఆ టెస్టులు జరగడానికి నాకు సుమారు 4 నెలలు పట్టింది సార్. టెస్టులన్నీ పాస్ అయ్యాను అని తెలుసుకున్న తర్వాత ఓకే, మీకు ఇప్పటివరకు అయిన ఖర్చు అంతా కూడా మీకు ఇచ్చే 30 లక్షల్లో కట్ చేసి మిగతా బ్యాలెన్స్ మీకు సర్జరీ అయిన నెక్స్ట్ డే ఇస్తామన్నారు. అదేంటి సార్, ముందే ఇవ్వచ్చు కదా అంటే ఓకే, అగ్రిమెంట్ అవుతుంది కదా, ఆల్ గవర్నమెంట్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత మీకు క్యాష్ ఇచ్చేస్తామన్నారు. ఎంఆర్ఓ పర్మిషన్స్ అన్నారు. ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అందరి దగ్గర మొత్తం సంతకాలు పెట్టి వాళ్ళ ఫోటోలు తీసుకొని వెలుముద్రలు వేయించుకొని వాళ్ళ అంగీకారంతో ఆపరేషన్ చేస్తాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరి దగ్గర అంగీకారం తీసుకుంటామన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి వచ్చి కూడా మా కుటుంబీకులు అందరి దగ్గర పర్మిషన్స్ తీసుకొని ఓకే అనుకుంటేనే అంగీకారంతో ఓకే అనుకుంటేనే ఆపరేషన్ చేస్తామన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి అప్రూవల్ వస్తేనే ఆపరేషన్ జరుగుతుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించుకోండి అని చెప్పారు. ఈలోపు మా ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించే ప్రయత్నంలో కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. నేను అది ఒప్పించే ప్రయత్నం జరుగుతుండగానే నాకు ఒక కుక్క గరిచింది సార్. ఆ కుక్క గరిచేటప్పుడు సమయంలో నేను అదే రాజేష్ జుచువరపు రాజేష్ గారికి కాల్ చేసి, సార్ నాకు ఒక కుక్క గరిచింది సార్, ఇప్పుడు ఆపరేషన్ అనుకుంటున్నాం కదా, ఈ టైంలో మరి 3 మంత్స్ వరకు నేను ఎటువంటి ఇది చేయకూడదు కదా అంటే, అవసరం లేదు, ఎవరికి చెప్పొద్దు, మీరు అర్జెంటుగా బయలుదేరి విజయవాడ రండి అంటే ట్రీట్మెంట్ చేయడానికి రమ్మన్నారేమో అనుకుని వెళ్ళాను సార్. ఆయన అలంకార థియేటర్ దగ్గరలో ఉన్న, గాంధీనగర్ అలంకార థియేటర్ దగ్గరలో ఉన్న ఒక లాడ్జ్లో నన్ను పెట్టారు. అక్కడ 2 రోజులు ఉంచారు సార్. 3వ రోజు అర్జెంటుగా మీ భార్యను పిలిపించండి,
ఆవిడొక సంతకం చేస్తే రేపే మీ ఆపరేషన్ అని చెప్పారు సడన్ గా. మరి అంతకంటే మరీద్ అంటే ఇక్కడ మీ పేరు మరీద్ నాగేశ్వరం అని చెప్పేసి ట్రీట్మెంట్ అది ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు మీకు చెప్పారు. సో ఆ కిడ్నీ తీసుకున్న వాళ్ళ ఇంటి పేరు కూడా మరీదే అంటే వాళ్ళ కుటుంబీకులుగా మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అక్కడ. అంతే కదా సార్, ఇసునూరు వెంకట నాగేశ్వరరావు నా పేరు. ఇసునూరు వెంకట నాగేశ్వరరావు అక్కడ సంతకం చేస్తే ఓన్ బ్రదర్ అని నమ్మరు కదా, అందుకని అక్కడ ఆపరేషన్ చేసే ముందు డాక్టర్ ఒక వీడియో తీశారు సార్, మీరిద్దరూ ఓన్ బ్రదర్సా? అవును సార్ అని చెప్పాము. మీ పేరేంటి? మరీది వెంకట నాగేశ్వరరావు. మీ పేరేంటి? మరీది శ్రీనివాస్ గారు. ఓకే, ఇతను మీ తమ్ముడేనా అని అంటే ఆయన అవును నా సొంత తమ్ముడని ఆయన ఒప్పుకున్నాడు. ఇతను మీ అన్నయ్యనా అంటే అవును నా సొంత అన్నయ్య నేను ఒప్పుకున్నాను. అలా చెప్తేనే మీకు ఆపరేషన్ జరుగుతుంది, అలా చెప్పండి. నా చెప్పి ఇబ్బందులు ఉన్నాయి కరెక్ట్, కానీ ఇల్లీగల్గా కిడ్నీ మార్చడం అనేది చేయకూడదు కదా, అది మీకు తెలుసు కదా, మరి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? యాక్చువల్గా సార్, నేను డబ్బు కోసం అమ్మినట్లయితే కిడ్నీ మార్పుడు తప్పు, డబ్బు కోసం అమ్మలే సార్. ఏదో అప్పులు భరించలేక నేను అరే నాయన నా కిడ్నీ అమ్మాయిని ఇస్తానని ఒక మాట అన్నందుకు అప్పులోళ్ళు తీసేసుకున్నారు సార్. వాళ్ళే బ్రోకర్ని అరేంజ్ చేశారు, నాకు బ్రోకర్ తెలియదు సార్. కిడ్నీలు కొంటారు అది నా దగ్గరలో ఉన్నాయి, ఇది ఇంత స్పీడ్గా అయిపోతుంది అన్న విషయం నాకు తెలియదు సార్. అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? నా పిల్లలకు న్యాయం కావాలి సార్. నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు సార్. అదికి లాస్యా డ్రామా చిన్న చిన్న పిల్లలు సార్. నాకు నేను ఇప్పుడు ఏ పని చేయలేకపోతున్నాను సార్, ఏ పని చేయలేకపోతున్నాను. అంతకుముందు 20 కేజీలు 20 కేజీలు ఇలా పట్టుకొని బుక్స్ లా బుక్స్ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు 3 అంతస్తులు వెళ్ళి పైకి ఎక్కి దిగడానికి నాకు భయం వస్తుంది. ఇప్పుడు ఏ పని చేయలేకపోతున్నాను, ఆయాసం వచ్చేస్తుంది. ఏదైతే బాధితులు అయితే ఒకటే చెప్తున్నారు, తనకి అప్పుల వారి నుండి వేధింపులు ఎక్కువ కావడంతో తాను ఈ విషయంలో తన కిడ్నీ కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చానంటున్నారు. మరోవైపు కిడ్నీ తీసుకున్న సమయంలో 30 లక్షల రూపాయలు చెల్లిస్తానంటూ కూడా ఆయనతో నమ్మబలికి కేవలం 7 లక్షల రూపాయలు నుండి 13 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారు, మిగతా డబ్బులు తనకు ఇవ్వలేదంటున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికైనా అటు అధికారులు కానీ ఎవరైనా కూడా సంబంధించి అధికారులు కూడా స్పందించి వెంటనే తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఈ ఘటన సంబంధించి అంటే విజయవాడ లాంటి నగరంలో ఒక ఆసుపత్రిలో ఈ విధంగా ఇల్లీగల్గా కిడ్నీ మార్పిడి అనేది ఒక కలకలంగా రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఈ ఆపరేషన్కి సంబంధించి 3 ప్రముఖ డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయినట్లు ఇక్కడ బాధితులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధితుడికి అయితే న్యాయం కావాలంటూ కూడా ఆయన మీడియాను ఆశ్రయించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో సుధాకర్, ఎన్టీవీ కొండపల్లి నుండి కృష్ణా జిల్లా.